వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలనీలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీధుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిరుల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఈ మాయామేయ ప్రపంచం మనుషుల్లో ఉండేటటువంటి మనశ్శాంతిని పోగొడుతుందని, ఈ సంసారమనే సాగరం మనుషుల్ని సమస్యల సుడిగుండంలోకి పడదోస్తుందని పరోక్షంగా చెప్పిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలో అన్నమాచార్యులు వారు మానవులు అజ్ఞానాన్ని వీడి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి శరణు కోరడమే శరణ్యమని స్పష్టంచేశారు. ఆలోచింపజేసేటటువంటి ఈ సంకీర్తనను ఆలపించడానికి విచ్చేస్తున్నవారు శ్రీకృష్ణ. స్వరబద్ధం చేసిన అద్భుతమైన సంగీత దర్శకులు శ్రీ రామాచారి. రాగం సల్లాపం. ఇంకనైనా రోయ రాదా ఈ పాటి వారమింతే మంకుదన నేల మా మాట వినరాదా మంకుదన వేళ మా మాట వినరాదా ఇంకనైనా రోయరాదా గట్టుకొన్న దొరనింతే నన్ను నీవు కూడా సంసారమా ఎలకొసరేవు తోలు బొంత గట్టుకొన్న దొరనింతే నన్ను నీవు కూడా సంసారమా ఎలకొసరేవు ఇలాకొన్న ఎముకల ఇంటిలో కాపురమింతే ఇలాకొన్న ఎముకల ఇంటిలో కాపురమింతే ఏల మాయ వెంట వేటేవేమి కద్దు నీకు ఇంకనైనా రోయరాదా చుట్టాల బదుకులు వాడనింతే ఎంచకింద్రియ యాచకులు ఎలవచ్చేరు పంచభూతపు చుట్టాల బదుకులు వాడనింతే ఎంచకింద్రియ యాచకులు ఎలవచ్చేరు కంచపు గాలవటించే కలిమిలో వారమింతే కంచపు గాలవటించే కలిమిలో వారమింతే చంచల పూటాసలు చేయి సాజనేటికి ఇంకనైనా రోయ
వెనకటికి ఓ కవి ప్రతిజ్ఞ చేశాట, నా కావ్యంలో నేను వర్ణించే శృంగార రసాన్ని శృంగార వర్ణనాకర్ణనమున యతి విటుడుగాకపోవుటెట్లు అన్నట్టు. ఒక యతి నా కావ్యంలో నేను చేసిన శృంగార రసాన్ని ఆ వర్ణనను గనక విన్నట్టయితే సన్యాసం విడిచిపెట్టేసి విటుడైపోతాడు అన్నట్టు. మళ్ళీ తనే అన్నాడు, విటుడు యతి కాకపోవుటెట్లు అస్మదీయ కావ్య వైరాగ్య వర్ణనాకర్ణనమున అన్నట్టు. నేను వైరాగ్యాన్ని వర్ణిస్తే ఎంతటి విటుడైనా కాషాయం గట్టి యతులలో కలిసిపోవలసిందే అన్నాడట. అలా ప్రతిజ్ఞ చేసి శృంగార వర్ణనలు అద్భుతంగా చేశాడు, వైరాగ్య వర్ణనలు అద్భుతంగా చేశాడు ఆ మహాకవి. అలా ఉంది అన్నమాచార్యుల వారి కీర్తనలు. శృంగార కీర్తనలు విన్నప్పుడేమో అత్యద్భుతమైన శృంగారం, ఇదిగో ఇలాంటి వైరాగ్య గీతాలు ఆధ్యాత్మిక గీతాలు విన్నప్పుడేమో ఎంతటి శృంగారి అయినా ఇటువైపు వెళ్ళిపోవలసిందే అన్నంతగా మన శరీరంలో ఉన్న మన పంచభూతాలే మన్ని వెక్కిరించి ప్రశ్నిస్తున్న పాట ఇది. ఏమిటిరా, నీకు మేమిచ్చిన అద్భుతమైన శక్తి ఏమిటి, నువ్వు దేనికి ఉపయోగించుకుంటున్నావు అని తోలు, ఎముకలు, లోపల ఉన్న మాంసం ఇవన్నీ అడుగుతూ చిట్ట చివరికి ఇది రక్తపు జలదుర్గము అన్నాడు. ఇంకనైనా రోయరాదా ఈ పాటి వారమింతే మంకుదన నేల మా మాట వినరాదా, మంకుదన నేల మా మాట వినరాదా. యుద్ధరంగాల్లో రాజులు రక్షణగా కొన్ని దుర్గాలు నిర్మించుకుంటారు, స్థలదుర్గాలు, జలదుర్గాలు, గిరిదుర్గాలు, వనదుర్గాలు అని. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి భయం గనక, ఉన్నవాళ్ళకి భయం ఎక్కువ. ఇది రక్తపు జలదుర్గం ఇది, దీని మీద ఎందుకయ్యా నీకంత ఆసక్తి ఆస్థాను అని ఈ పంచభూతాత్మకమైన శరీరంలో ఉన్న పంచేంద్రియాలు లోపల ఉన్న జీవుణ్ణి ప్రశ్నిస్తున్నాయి. చిట్ట చివరికి ఏమి ఉపదేశం చేశాయి అంటే, మత్తపుట జ్ఞానమా, మమ్మేమి చూసేవు, హత్తిన శ్రీ వెంకటేశుడు ఆత్మలోనున్నవాడు, ఆయన గనక నువ్వు ఆత్మలో నిలుపుకుంటే ఈ అజ్ఞానం కానీ ఈ అంధకారాలు కానీ మనల్ని ఏమీ చెయ్యలేవు, ఎంతటి స్థలదుర్గాల్ని వనదుర్గాల్ని కూడా అవలీలగా దాటించేస్తాడు ఆ స్వామి అని గొప్ప ఆధ్యాత్మిక ప్రబోధంతో. ఇలాంటి పాటలు విన్నట్టయితే మీ వయస్సులో ఉన్నవాళ్ళు కూడా వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు. నెత్తురు జలదుర్గాన నిలిచిన వాడనింతే జొత్తు పాపములు ఏల చోటడిగేరు, హత్తిన శ్రీ వెంకటేశుడాత్మలో నన్నవాడు, హత్తిన శ్రీ వెంకటేశుడాత్మలో నన్నవాడు, మత్తపుట జ్ఞానమా
మంచి రాగంలో సమకూర్చారు రామాచారి గారు. సల్లాపము అండి ఇలా రాగం పేరు. దాని విశేషాలు ఏమిటో కీరవాణి గారు చెబుతారు. బాగుంది, బాగా పాడేవనాయన. మధ్యలో కొన్ని చోట్ల నువ్వు కావాలని ఆ బాణీ కట్టినప్పుడు కొన్ని జాగాలు ఇచ్చావు. ఆ జాగాలు ఇవ్వటం వల్ల అక్కడ ఉన్న అర్థం తాలూకు బరువు శ్రోత గ్రహించటానికి అవకాశం ఇచ్చినట్టు అయ్యింది. చాలా మంచి కూర్పు చేశారు, ఆలోచించి చేశారు రామాచారి గారు. అభినందనలు, ధన్యవాదాలు. ఇది శృంగార రసానికి వ్యతిరేక భావంతో ఉంది కాబట్టి ఇది మామూలుగా సల్లాపం అనే పదాన్ని సరస సల్లాపం అనే కాంబినేషన్లో విన్నామండి మనం. ఇది వైరాగ్య సల్లాపం అనుకోవచ్చేమండి. రామాచారి గారు చక్కగా చేశారు. మీరు ఇప్పుడు రోజు వినే పేర్లు కాకుండా హిందోళం మోహనాన్ని కాకుండా నాలాంటి పండితుడికి పామరుడికి మధ్యలో ఉండిపోయిన వాళ్ళకు కూడా కొత్తగా వినబడుతుంది పేరు. అంచేత మీరేం చేయాలంటే ఇట్లాంటి రాగాలు కనీసం ప్రతి రాగానే కాకపోయినా కొత్తగా వినబడుతున్న లేదా వినబడుతుంది అనుకున్నటువంటి ఈ రాగాలతో మీరు కీర్తనలు ప్రజెంట్ చేసేటప్పుడు సరదాగా మీరు ఆ స్కేల్లో ఒక ఆరోహణ అవరోహణ, ఎందుకంటే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే కార్యక్రమాన్ని ఆధ్యాత్మికత పైన వెంకటేశ్వర స్వామి పైన కీర్తనలపైన ఆసక్తి ఉన్నవాళ్లే కాకుండా సంగీతం పైన ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా విద్యార్థులు లాంటి వాళ్ళు చూసే అవకాశం ఉంది కాబట్టి ఒక ఆరోహణ అవరోహణ ఇంట్రడ్యూస్ చేసి పాడమని అడిగితే బాగుంటుంది. చక్కగా పాడమమ్మ శ్రీకృష్ణ. ఆరోహణ అవరోహణ ఏంటంటే మూర్ఛన ఈ రాగానికి అందులోనే చెప్పండి. సగమ దని సనిదమగ సని సదా దని సగమ సగమ దని సనిదమగ మగ సని సదా ని సమగ. మీరు సంచారం చేస్తున్నారు కేవలం ఆరోహణ అవరోహణ. ఓకే. సగమ దని సనిదమగ స. ధన్యవాదాలు, బాగా పాడామమ్మా, అభినందనలు. దివ్య నాయక అలమేలు మంగమ్మ వారిని ఇతర నాయకులు ప్రశంసిస్తూ ప్రస్తుతించడమే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలోని సారాంశం. బాహ్య సౌందర్యంతో పాటు అంతః సౌందర్యాన్ని కూడా అపారంగా కలిగిన సకల సుగుణాల కలబోత ఆలమేలు మంగామాత. దివ్య శృంగార నాయకుడైన శ్రీవెంకటేశ్వరుడితో ఆమె వ్యవహరించే తీరుతెన్నులు సోదాహరణంగా వివరించిన ఈ అన్నమాచారులు వారి శృంగార సంకీర్తనకు స్వరాలు సమకూర్చిన సంగీత దర్శకులు శ్రీ సాయి మధుకర్. రాగం అఠాణ, గానం మూల శ్రీలత. చేసేవు చతురతలెల్లా నేర్చి
మధుకర్ గారు చాలా చక్కగా చేశారు, భావగర్భితంగా. చాలా బాగా పాడావమ్మా. ధన్యవాదాలు. అద్భుతంగా పాడావు. ఇప్పుడు నాదొక సూచన ఉందండి. కీర్తనలు కానీ ఈ శాస్త్రీయ సంగీతంలో ఇంప్రవైజేషన్ చేస్తుంటారు. అంటే సాహిత్యం ఒకటే లైన్ ఉన్నా దాన్ని తిప్పి తిప్పి పాడడం, నాలుగైదు సార్లు పాడినప్పుడు నాలుగైదు రకాలు. ఈ ఇంప్రవైజేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే మాకింత విద్వత్తు ఉందో చూసుకోండి అని చెప్పుకోవడం కోసం కాదు. అది ఏంటంటే శంకర్రావు ఇటు రామ్మా అంట అని పిలిచినప్పుడు శంకర్రావు రావయ్యా ఇటు రామ్మా అని, అంటే అతను అది వినే వరకు, అతని అటెన్షన్ వచ్చే వరకు కూడా శంకర్రావు ఇటు రావయ్యా అనే దాన్నే నాలుగైదు రకాలు మనం మాట్లాడుతాం డైలాగులోనే. అది నిద్రలేపేటప్పుడు, మనిషిని పిలిచేటప్పుడు కానీ, ఏదన్నా ఒక విషయాన్ని చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? ట్యూన్ మారుతుంది చూడండి. ఎన్నిసార్లు చెప్పాలనే సెంటెన్స్ అదే, ఎన్నిసార్లు చెప్పాలి అని మారుతున్నట్టుగా సమయానికి తగు సమయ. దాని ఉద్దేశం ఏంటంటే ఆ భావాన్ని మనసుకి ఎక్కే వరకు కూడా ఇంప్రవైజ్ చేయడం ద్వారా ఎక్కించాలి. అంతేగాని మాకి ఇన్ని సంగతులు తెలుసు అని చెప్పడానికి కాదు. అది ఇక్కడ నాకు రెండు చతురతలెల్లా నేర్చి జానవైతివే అన్నది రిపిటేషన్లో కూడా ఒకేలాగా పాడేసరికి నాకు కొంచెం బోర్ కొట్టింది. అది విద్వత్తు ఉన్నటువంటి విద్యార్థినులు ఉన్నారు కాబట్టి, మనకి పాడగలిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి అది ఒకసారి ఇంప్రవైజేషన్ నువ్వే చేయమ్మా, ఆయన చెప్పాల్సిన అవసరం లేకుండానే. రెండోసారి ఎలా పడతావు? అఠాన్ రాగంలోనే ఇక్కడంటే నీ ప్రయత్నం బాగుంది. నేను చెప్పేది ఏంటంటే చతురతలెల్లా నేర్చి జానవైతివే అన్న వాక్యంలో ప్రాణం ఎక్కడుందంటే జాన దగ్గర ఉంది. జానవైతివే అనేది సబ్జెక్ట్, చతురెల్లా నేర్చి అన్నది కండిషన్, అది ఎగ్జెక్టివ్ కావచ్చు యాడ్వర్బ్ కావచ్చు. గ్రామర్ ఏంటంటే జానవైతివే. సో ఆ ఇంప్రవైజేషన్ జానవైతివే మీద పెట్టగలిగితే అప్పుడు వినేవాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది. ఇప్పుడు ట్రై చేయమ్మా. ఇప్పుడు కూడా జాన మీద రాలేదు, వైతివే మీద వస్తుంది. జాన అనే దాని మీద వస్తే అప్పుడు పెర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. అర్థమైంది? నేను చెప్పింది అర్థమైంది కదా. ప్రతి వాక్యంలో కూడా ఒక ప్రాణాధారమైనటువంటి ఒక పదం, ఆ పదం మీద నొక్కినప్పుడు మాత్రం ఎంఫసైజ్ చేస్తే మాత్రమే ఆ భావం కన్వే అవుతుంది. లేదా ఆ ఎంఫసైజ్ పాయింట్ మారిందనుకో మీనింగ్ మారిపోతూ ఉంటుంది. హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అని టెలిగ్రామ్ పంపారు, హ్యాంగ్ హిమ్ నాట్ తర్వాత కామా పెట్టారు. ఈ కామా మిస్ప్లేస్ అయ్యి హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అన్నారు. అని అది పాత లాంగ్వేజ్లే, బ్రిటిష్ కాలం నాటి లాంగ్వేజ్. సో ఉరి తీసేశారు అతన్ని. చిన్న కామా మిస్ప్లేస్ అయ్యేసరికి, మనకంత సీరియస్ ప్రాబ్లం ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా వినేవాళ్ళకి హాయిగా ఉండాలంటే ఎక్కడ ఇంప్రవైజ్ చేయాలి, ఎక్కడ దాన్ని ఎంప్రవైజ్ చేయాలని మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. పాడేవాళ్ళకు కూడా ఆ రకమైన తర్ఫీదు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏ బాలుగారు లాంటి గాయకులు, బాలమురళి గారు అటువంటి మహానుభావుల రేంజ్కి వాళ్ళు ఎదగాలంటే ఇది నేర్చుకోవాల్సింది. సంగీతం కంటే కూడా భావానికి ఎక్కడ ఇవ్వాలనేది మనం తెలుసుకోవాలి అవసరం ఉంది. అలాగే నేరుపగదే, నే రూపగదే అని వస్తుంది, అట్లా వద్దమ్మా. నేరుపగదే అని, నేరుపగదే అని వచ్చే విధంగా నెక్స్ట్ టైం నువ్వు పెర్ఫామ్ చేసినప్పుడు చూసుకో. రూపగదే రూపగదే అని వస్తుంది, అట్లా రాకూడదు. నేరుపగదే, ఓకే. కీరవాణి గారు చాలా కీలకమైన అంశం పట్టుకున్నారు. వారు సంగీతం ద్వారా పట్టుకున్నారు, నేను సాహిత్యం ద్వారా దాన్నే ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసి చెప్తాను. నేను ఈ పాట వినగానే నేను చెప్పాలనుకున్నది అది, ముందే చెప్తే ఆ భావం పలికెట్టు నువ్వు పాడగలుగుతావో పాడలేవో నాకు తెలియదు కదా అని ఆగాను. ఈ గీతంలో అసలు ప్రాణం ఏమిటంటే ఈర్ష్యా విప్రలంభ శృంగారం ఇది. అది నీకు తెలియదు, ఆ పదము అర్థం కాదు, విషయము అర్థం కాదు. వెంకటేశ్వర స్వామిని స్వాధీనం చేసుకున్న అలవేలు మంగని వెంకటేశ్వర స్వామిని కాంక్షిస్తున్న ఇద్దరు ముగ్గురు స్త్రీలు ఆ రహస్యం ఏమిటో మాకు కూడా చెప్పి మీ ఆయన్ని మాకు కూడా అప్పగించు అని అడుగుతున్నారు. పచ్చిగా చెప్పాలంటే అది అది ఈర్ష్యా విప్రలంభ శృంగారం. నువ్వు ఎలా వల్ల వేసుకున్నావు ఆయన్ని అని ఈవిడ్ని ప్రశంసించటం వెనకాల వాళ్ల మూతివిరుపులున్నాయి, ఈర్ష్య ఉంది, అసూయ ఉంది. అది ఇందులో చాలా అందంగా పొదిగాడు ఆయన.
నిచ్చగమాడే భావము కరగించేవు కథకారి వౌదువే కలికి. కీరవాణి గారు అన్న చరణం దగ్గరే చూడు, అతి వినయాలు చూపి ఆట్టే సేవలు చేసేవు అంటున్నాడు. వినయం గొప్ప లక్షణం, అతి వినయం గొప్ప లక్షణం కాదు. కావాలని ఆయన పదం వేసి అతి వినయాలు చేసి అట్టే సేవలు చేసేవు చతురతలెల్లా నేర్చి జానవైతివే. ఇప్పుడు వాళ్ళ మనస్సులో ఉన్న ఈర్ష్య వినిపించేట్టుగా ఈ చతురెల్లల్లా నేర్పి జానవైతివే అనే పదాన్ని జాణ మీద ప్రాణం పెట్టి ఇంకోలా ఉచ్చరించవలసి వస్తే వాళ్లల్లో ఉన్న ఈర్ష్యాభావం కూడా స్ఫురించేట్టు అనగలగాలి. అప్పుడు ఇంకా అందంగా వస్తుంది, మూతివీర్పు కనిపించేటట్టుగా అంటే బాగుంటుందేమో. అతి వినయాలు చూపి అట్టే సేవలు చేసేవు, అతి వినయాలు చూపి అట్టే సేవలు చేసేవు చతురతలెల్లా నేర్చి జానవైతివే. చిట్ట చివరికి వెళ్ళాక నువ్వు ఒక చోట ఏం చేసావంటే, ఇచ్చట శ్రీ వెంకటేశు నెదపై నెలకొంటివి మెచ్చులాడి, ఏమన్నావు మెచ్చులాడినే అన్నావు, నే కాదది మెచ్చులాడివే. ఇచ్చట శ్రీ వెంకటేశు నెదపై నెలకొంటివి మెచ్చులాడినే అలమేలు మంగ, నెలకొంటివి మెచ్చులాడివే అలమేలు మంగ, అచ్చముగ మమ్ము నేలుమని అప్పని ఇచ్చితివే. ఒకవేళ మమ్మల్ని కూడా ఏలుకోమని నీ ప్రభువుకి నువ్వు గనక ఆజ్ఞ ఇచ్చి అనుమతిస్తే అప్పుడు నీవు దయగలదానవవుదువే, అప్పుడు నిన్ను మెచ్చుకుంటాం దయగలిగిన దానివి, మా పట్ల కూడా దయ చూపించావు అని. ఇది ఇక్కడ పెట్టాడు ప్రాణం అంతా. అంచేత ఈ వెలుగులో మొత్తం పై చరణాలన్నీ చూస్తే ఈర్ష్యా విప్రలంభ శృంగారాన్ని అద్భుతంగా ఇందులో నిక్షేపించి అలమేలు మంగని ఒకవైపు మెచ్చుకుంటేనే ఒకవైపు మూతివిరుపులతో మెచ్చుకోవటము అనేది చేస్తున్నారు వీళ్ళు అనే సొగసు స్పష్టపడుతుంది. ఆ రెండవసారి పాడుతున్నప్పుడైనా అలాంటిది ఆ స్ఫురణ కలిగేటట్టుగా చేస్తే బాగుంటుంది అని నా సూచన. బాగా పాడావు, నీకేమి అద్భుతమైన కంఠం, శాస్త్రీయ సంగీతంలో మంచి పట్టు ఉన్నట్టుగా తెలుస్తోంది, మంచి గురువుగారు ఉన్నారు, అది దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. మంచి పాట ఎంచుకున్నారు, మంచి బాణి ఇచ్చారు, సంతోషమండి, నమస్కారం. కార్యక్రమం ద్వారా ఎన్నో కొత్త రాగాలు కూడా నేను నేర్చుకుంటున్నాను. ఈ కీర్తన చూడగానే కొంచెం అటానా ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. సో ఈ రాగం నేర్చుకొని కంపోజ్ చేసి దానికి శ్రీలత చాలా బాగా పాడింది. థ్యాంక్ యూ. ఇంతవరకు వెలుగులోకి రాని సంకీర్తనలకు వేదికగా నిలిచిన కార్యక్రమం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఇప్పుడు కాసేపు విరామం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.